फ्रेंड्स निन्नटि वीडियो की कंटिन्यू वीडियो अंडी इदंता बीच रोड अंडी मोत्तम इदंता चेप्पानु कदंडी आटू पोटू वच्चिनप्पुडु मनकि वाटर अन्नदि ई विधंगा वच्चि इक्कड स्टाक् अडिपोयिंदि अंड तर्वात इंकोटि एंटंटे वर्षं कूडा बागा कुरुस्तुंदि कदंडी अंदुकनि वर्षाकालं मूलंगा मोत्तम इला मोत्तम अंता कूडा इलागा मोत्तम वाटर अंता ब्लाक् गा अयिपोयिंदि ఈ లోపలికి మనం వెళ్ళడానికి తోటల్లోకి వెళ్ళడానికి కూడా లేకంట వాటర్ ఈ విధంగా స్టాక్ అయిపోయడం వల్ల లోపలికి వెళ్ళి వీడియోస్ తీసుకోవడానికి కూడా లేదు. మామూలుగా అయితే మనం లోపలికి వెళ్ళి వీడియోస్ అన్ని కూడా బాగా తీసుకొచ్చండి. ఇవన్నీ కూడా ఇట్ సైడ్ ఉన్న రెస్టారెంట్స్ మాట ఇవన్నీ కూడాను. ఇది నిన్నటికి వీడియోకి కంటిన్యూస్ వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, చూసారా ఈ రెస్టారెంట్లో ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. పేరుపాలెం వచ్చినట్టు కంపల్సరీ ట్రై చేయండి. ఇంకా కొంతసేపు బీచ్లో ఎంజాయ్ చేసామండి. ఇలా ట్రైల్ వేసుకుంటూ ఆర్న్ కొట్టుకుంటూ ఎంజాయ్ చేసాము. కేకలు వేసుకుంటూ ఉంటారు కదండి, ఇలాగ సందడి సందడిగా ఉంటే బాగుంటుందని చెప్పి ఈ విధంగా మేము కొంతసేపు బండితోటి ఇలా ట్రైల్ వేసుకుంటూ ఎవరు ఫస్ట్ వెళ్తున్నారా అని చెప్పేసి, ఎవరు ఎంత దూరం వెళ్తున్నారో బండి వేసుకొని దగ్గరికంట సముద్రం దగ్గరికంట ఎవరు వెళ్తున్నారు ఏంటని చెప్పి ఈ విధంగా ట్రైల్ వేసుకున్నామండి. ప్లెజర్ అండి నా బండి. బాగుందా ఫ్రెండ్స్ నా బండి? ఇలా వెళ్ళిపోతే ఇంకొక బీచ్ ఉంటుందండి. మనం బయలుదేరిపోదామండి. ఇప్పుడు మీకు దారిలో నేను ఇక్కడ ఫిష్ మార్కెట్ కూడా చూపిస్తానండి. ఇక్కడ సముద్రంలో పట్టిన చేపలు ఇక్కడ అమ్ముతారు, అవి కూడా మీకు ఆ ఫిష్ మార్కెట్ కూడా చూపిస్తాను. ఐస్ క్రీమ్ కూడా తీసుకొని చిల్ చేసుకున్నానండి. సరే ఐస్ క్రీమ్ కూడా కొనుక్కొని ఐస్ క్రీమ్ తింటూ ఎంజాయ్ చేశామండి. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే కనుక. పేరుపాలెంలో ఫిష్ మార్కెట్ అండి. ఇక్కడ అన్నీ కూడా మనకి సముద్రంలో చేపలు అమ్ముతారు. మనకు కావాల్సినట్టుగా ఇక్కడ ఏం చేపలు కావాలంటే ఆ చేపలు ఇక్కడ సముద్రం చేపలు ఉంటాయండి. ఎన్ని రకాలు ఉన్నాయంటే ఇక్కడ చాలా రకాలు ఉన్నాయండి. చేపలు చిన్న చేపలు ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, చాలా ఉన్నాయండి. ఇది ఇవన్నీ సొర చేపలు, ఇవి కూడా ఉన్నాయండి. ఇక్కడ చాలా రకాల చేపలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సముద్రం చేపలు అంటేండి. మేము ఏం చేపలు తీసుకున్నది ఇంటికి వెళ్ళి చెప్తాం. ఈ చేపలు తీసుకున్నామండి, సముద్రం చేపలు. ఇవి ఈ రకంగా తీసుకున్నాం, మూడు చేపలు తీసుకున్నామండి. ఈ సైజులో చేపల్ని ఒక మూడు తీసుకున్నాం. చాలా టేస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ చేపలు అయితే కనుక. ఈ రకంగా క్లీన్ చేసేసుకొని ఇందులో మనం సాల్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోవాలండి. ఆల్రెడీ ఇందులో సాల్ట్ ఉంటుంది కాబట్టి ఈ చేపల్లో. ఇక్కడ సాల్ట్ అన్నది మనం చూసుకొని కొంచెం కారం, రెండు స్పూన్లు కారం వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి ఇలా కలిపేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే వండుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. అలా కాకుండా మనం క్లీన్ చేసేసుకొని మామూలుగా కనుక ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి చేప ముక్క అన్నది మెత్తబడిపోయి నీచువాసన అన్నది వచ్చేస్తుందండి. ఈ విధంగా ట్రై చేయండి. చేప ముక్క అన్నది నీచువాసన లేకుండా చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఫ్రిడ్జ్కి కూడా మనకి చేపల ముక్కలు గట్టిగా బాగుంటుందండి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ రోజు వండుకోవచ్చు. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో, మీ రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏదైనా వీడియో పెడితే మీకు అన్ని నోటిఫికేషన్ అనేది వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉన్నదని చెప్పి నాకు ఫీడ్బ్యాక్ అన్నది ఇవ్వండి.